కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజిస్తారు. రాజకీయాల్లో ఏదైనా కీలకమైన పని మొదలు పెట్టారంటే కొండగట్టును ఖచ్చితంగా సందర్శిస్తారు. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు ఆంజనేయను దర్శించుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో రేపు కొండగట్టుకు వెళుతున్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరనున్న పవన్ 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ పూజలు చేస్తారు. గత ఏడాది కొండగట్టులోనే వారాహి వాహన పూజ చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం ఏపీ ఎన్నికల ప్రచారాన్ని వారాహితో ప్రారంభించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి మాలలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఇక రేపు పవన్ కొండగట్టును సందర్శించబోతూ ఉన్నారు. మరింత సమాచారం కొండగట్టు నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోబోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా మెగా ఫ్యామిలీ ఇలవేలుపుగా పూజించడం జరుగుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అప్పుడు కేవలం రాజకీయ నాయకుడిగా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఇటు ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వద్దకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి అధికార లాంఛనాలతో పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికేందుకు ఇటు ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ అంతా కూడా ఈ ఆలయ పరిసరాలంతా కూడా పరిశీలన చేశారు. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలో జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి పోలీసులతో వారి సమావేశం కూడా కావడం జరిగింది. భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తుంటుంది. ఇటు జనసేన అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఇటు డిప్యూటీ సీఎం హోదాలో వస్తుంది కాబట్టి ఇంకా కూడా జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ కొండగట్టు హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఈ ప్రాంతమే ఎంట్రీ ప్రాంతం. ఇక్కడే గతంలో ఫుల్ జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి, జనాలంతా కూడా చాలా ఇరుకుగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో కొంత జనాలు గ్యాదర్ అయితే ఈ ప్రాంతం అంతా కూడా కదిలే పరిస్థితుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరికి అలో లేకుండా ఇంతకంత ముందుగానే వారందరినీ కూడా ఎవరు పైకి రాకుండా వారందరినీ కూడా అక్కడే నిలిపివేసే విధంగా కేవలం పవన్ కళ్యాణ్ ఆయన భద్రత సిబ్బంది కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. గత ఏడాది పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార రథయాత్ర పూజా కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఇటు జనసేన అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీంతో ఇటు గుట్ట పైనే కాదు గుట్ట కింద ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. గతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో వారందరూ కూడా నిలువరించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తూ భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు. ఇటు సెక్యూరిటీ వింగ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సంబంధించినటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా క్యూఆర్టీ టీం కావచ్చు డ్రోన్ కెమెరాలతో పరిశీలన ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించడం జరిగింది. ఇక పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకునే సమయంలో భక్తులను ఎవరిని కూడా అలో చేయకుండా కేవలం వారంతా కూడా లైన్లో వస్తే మాత్రం కేవలం క్యూ లైన్లో మాత్రం వారిని ఆపి నిలిపివేసి పవన్ కళ్యాణ్ దర్శనం అనంతరం భక్తులకు లోనికి అనుమతించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ దాదాపు గంటన్నర పాటు లోన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులు తరలడం జరిగింది. తమ ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి కోరికలు చేరుతారు తర్వాత ఆంజనేయ స్వామి దర్శించుకుని వెళ్ళడం పవన్ కళ్యాణ్ ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈసారి కూడా ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. రాజకీయంగా కొంత ఉన్నత స్థాయికి ఎదిగారు. చాలామంది కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని ఒక సెంటిమెంట్గా భావిస్తారు. రాజకీయంగా కొంత ఉన్నతిని సాధించిన వారు చాలామంది నాయకులు కూడా తమ ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. రేపు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా ఏపీలో కొంత ఉన్నతిని సాధించాడు. గతంలో కంటే ఇప్పుడు రాజకీయంగా ఎదుగుదలనే కాకుండా ఇటు ఏపీలో డిప్యూటీ సీఎం స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేతగా ఎదిగాడు కాబట్టి మరోసారి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకోబోతున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, జగిత్యాల. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళుతున్నారు. దీంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పవన్ భద్రతా సిబ్బంది జగిత్యాల అధికారులతో సమావేశమై ఆలయ పరిసరాలు పరిశీలించారు. ప్రత్యేక బృందాలతో భద్రత కొనసాగుతోందని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. భద్రతా చర్యలకు సంబంధించి ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, భద్రత చర్యలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సార్, ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు సార్? ఓకే, అది అందరికీ తెలిసింది. రేపు జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆలయంలో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో దీని గురించి నేను నా డిఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ వచ్చి మొత్తం సెక్యూరిటీ బందోబస్తు చూస్తున్నాం. సో రేపు ఈ బందోబస్తు కోసం దాదాపు 250 to 300 మెంబర్ ఉంటారు. మన దగ్గర క్యూఆర్టీ టీమ్ కూడా ఉంది, రోప్ పార్టీస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా మనం డ్రోన్తోని మనం కూడా అది అబ్జర్వేషన్ చేస్తాం. సో మనం రెడీ ఉండము ఈ బందోబస్తు గురించి. అంటే ఎంతమందిని అలో చేస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ ఒకరే లోన్ కనిపించేస్తారా, ఎంతమందికి అలో చేస్తున్నారు? ఎవరైనా మనకి సెక్యూరిటీ చెకింగ్ తర్వాత మనకి అథెంటిక్ కనపడితే మనం వాళ్ళకి అలౌ చేస్తున్నాము. ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూ ఏమైతే అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ వెరీ ఫేమస్. సో చాలామంది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఫోటో కోసం, వాళ్ళ దగ్గర ఉండడానికి కోసం చాలా ట్రై చేస్తారు. ఇది విఐపి దర్శనంకి ఏమి ఇబ్బంది కాకుండా మనం అది వీల్ ఎన్ష్యూర్ దట్. అంటే ఇంకా ఎటువంటి చర్యలు ఉంటాయి సార్? ఎవరైనా చాలామంది కూడా ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఫాలోవర్స్ కావచ్చు, చాలామంది కూడా వస్తారు, వారిని అందరూ కూడా గుట్టపైకి అలౌ చేసే అవకాశం ఉంటుందా రేపు? మనం అలౌ చేస్తున్నాం, ఎవరికి ఇబ్బంది కాకుండా మనం అలౌ చేస్తాము. బట్ అది కూడా కొంచెం సీక్వెన్స్గా అది దీంట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఉంటే అది ఆ విధంగా మనం అలౌ చేస్తాం. ఇది మొత్తానికైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పరంగా భద్రత చర్యలు చేపట్టామని చెప్తున్నారు. రేపు ఉదయం భారీ బందోబస్తు భద్రత మధ్య పవన్ కళ్యాణ్ దైవదర్శనం చేసుకునే అవకాశం పోలీసులు ఉన్నట్లుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీతో సతీష్, టెన్ టీవీ, జగిత్యాల కొండగట్టు నుంచి.